హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రాహ్మణ పాత్రల మేనియా కొనసాగుతుందనే చెప్పాలి. అందుకు కారణం టాలీవుడ్ యువ హీరోలందరూ బ్రాహ్మణ పాత్రలపై మనసు పారేసుకున్నట్టున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బ్రాహ్మణ యువకుల పాత్రల నేపథ్యంలో 3 సినిమాలు తెరకెక్కుతున్నాయి. అల్లు అర్జున్, మంచు విష్ణు, నిఖిల్ తమ రాబోవు చిత్రాల్లో ఈ తరహా పాత్రలనే పోషించుతున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను ముగ్గురు మునగాళ్ళు సినిమాలో చిరంజీవి, అదృశ్య సినిమాలో ఎన్టీఆర్, సీమశాస్త్రి సినిమాలో అల్లరి నరేష్, దేనికైనా రెడీ సినిమాలో మంచు విష్ణు పోషించారు. వీరు పోషించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా హిట్ సినిమాలుగానే పేరు తెచ్చుకున్నాయి. ఇక తాజాగా దువ్వాడ జగన్నాథం చిత్రంలో అల్లు అర్జున్, ఆచార్య అమెరికా యాత్ర చిత్రంలో మంచు విష్ణు, కేశవ చిత్రంలో నిఖిల్ బ్రాహ్మణ పాత్రలు పోషించనున్నారు. అయితే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.